तूफानपुरा खामोशा दर्रा के बस्तियों में हमारे ट्रस्ट द्वारा फूड किट्स दिए गए। इन बस्तियों में काफ़ी गरीब लोग हैं जो रोज़ का मन के लाकर खाने वाले मजदूरा लेबरा, बहुत माइनॉरिटी बस्ती में बहुत गरीबी है। हमारे पार्टी के वर्कर, यहाँ के लोकल लीडर अनिता, उसका पूरा टीम 4 दिन से आइडेंटिफाई किए, डोर टू डोर जाके टोकन इशू करे और आज 500 के आसपास हमने फूड किट्स दिए हैं। मैं सुभानपुरा, खामोशा दर्रा, पटेल नगर, सेवक नगर, जो भी माइनॉरिटी बस्तियाँ हैं, आप सभी से हाथ जोड़ के विनती करता हूँ, आप घरों में रहे। ये पवित्र महीना रमजान का है, मेरी तरफ से आप सबको बधाई देता हूँ। आपके इस पवित्र रमजान के महीने में हम आपके साथ खड़े रहेंगे। गवर्नमेंट से भी आपको किट्स आने वाली है। हर आपके मुसीबत में गवर्नमेंट और हमारा ट्रस्ट रहेगा, आपका सपोर्ट होना। गड़बड़ ना करे, घर से बाहर ना निकले और गवर्नमेंट के जो भी गाइडलाइंस है उसे फॉलो करें। ये रोज सुभानपुरा लो मिनिमम 600 मंद की मैं टोकन इव जी श्री आदित्य కృష్ణచేపల్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ యోగు శ్రీ నందకిషోర్ బిలాల్ గారు 600 మందికి నిత్యావసర వస్తువులు ఒక వారం రోజులు సరిపడే విధంగా ఒక ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా ముందు కూడా అనేక సేవల్లో లాక్డౌన్ ఉన్నంత మటుకు ఈ నందకిషోర్ బిలాల్ గారు బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు సరుకులు చేస్తారని నిర్ణయించుకున్నారు. జై తెలంగాణ. విశాఖ డివిజన్లో ఈరోజు సుభాన్పురా దర్గాషా కాముషి బస్తీలో 600 మందికి టోకన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సుభాన్పురా బస్తీలో ఎంత పేదరికం ఉందంటే ఒక్కొక్క ఇంట్లో 5-5 మందికి కట్టన్స్ వేసుకొని సంసారాలు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ పేదరికం అంటే ఇక్కడనే ఉంది. చాలా పేదగా ఒక్కొక్క పూట కావడం కష్టం ఉంది. పవిత్ర మాసం రంజాన్ నెలలో వాళ్ళకి ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇచ్చిన ఈ ఫుడ్ ఒక 1 వీక్ అంతా వాళ్ళకు వస్తుంది. ట్రస్ట్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లానే మైనార్టీ ఏరియాలలో అన్న వచ్చి ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉన్నది. మేము ఖచ్చితంగా ఒక 2 డేస్ నుంచి టోకన్స్ ఇంటింటికి ఇచ్చినాము ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ.